హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫిఫ్త్ క్లాస్ చెప్తానండి. ఫిఫ్త్ క్లాస్లో ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి, లంగాకు ఫ్రిల్స్ ఎలా పెట్టుకుంటాము, ఫ్రాక్కి ఎలా పెట్టుకుంటాము, స్కర్ట్కి ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి, తర్వాత ఇంకా హ్యాండ్కి, మనం ఇక్కడ హ్యాండ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకుంటున్నాం కదా మోడల్ బ్లౌజెస్కి, అలా నెక్కి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను నేను ఈరోజు మీకు ఫిఫ్త్ క్లాస్లో. చూడండి, ఫస్ట్ లంగాకి ఎలా కుచ్చులు పెడతానో చూపిస్తాను. ఫస్ట్ మీకు ఫస్ట్ ఒక లైన్ గీసేసుకోండి నీట్గా. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 6 ఇంచెస్ వరకు లేదా 5 ఇంచెస్ వరకు తీసుకోండి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నార్మల్ క్లాత్లే యూజ్ చేయండి మీ నైటీలో అలాంటివి. ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడికి, ఇక్కడికి ఒక లైన్ గీసేసుకున్నాను. ఇది మనం లంగా కుచ్చులు ఎలా పెట్టాలో చూపిస్తాను, దానికని ఇది కట్ చేస్తున్నాను. ఇక్కడ గీత కొట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పైజామాకు కానీ కుచ్చులు పెట్టుకుంటాం కదా, అది ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. దానికి కూడా ఒక ఇప్పుడు అందాజ కొద్దీ పెట్టేసుకోండి. దీనికి కూడా ఒక 5 ఇంచెస్ తీసుకోండి. ఇదివండి 5 ఇంచెస్. మీకు ఇటుపక్క కరెక్ట్గా రాదనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఇటువైపు కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాను. స్కర్ట్కి ఎలా పెట్టుకోవాలో దానికి కూడా ఒక 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. దీన్ని కూడా స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసేసుకోవడమే. తర్వాత మనము బ్లౌజ్కి ఎలా పెట్టుకోవాలో చూసుకుందాము. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మనం పెట్టుకుంటున్నామన్నమాట. ఇలా సింగిల్గా అయితే పెడితే అంత అందంగా అనిపించదు, ఎప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. అందుకని 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రిల్స్. 1 ఇంచ్, 1/2 ఇంచ్ కూడా పెట్టుకుంటున్నారు. నేను 1 ఇంచ్ వరకు మీకు చూపిస్తున్నాను. 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఫోల్డింగ్కి పోతుంది కాబట్టి ఇలా 2 ఇంచెస్ తీసుకుండి. తీసుకుంటే 1.5 ఇంచ్ వరకు మనకి ఫ్రిల్స్ వస్తాయన్నమాట. ఇది బ్లౌజ్కి, బ్లౌజ్ నెక్ కానీ యూస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 కట్ చేశాను కదా, 4 కట్ చేసుకున్నాను. ఈ 4 ఫ్రిల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు మనము లంగాకి కుచ్చులు ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నుంచి మనము 2 ఇంచెస్ వరకు ఒక మార్క్ పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకు అన్ని ఫ్రిల్స్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. 2 ఇంచెస్ వరకు ఇలా పెట్టేసుకుందాము. నేను దీనిలో కూడా మీకు 2 రకాలుగా చూపిస్తాను, సేమ్గా రావాలంటే ఎలా చేయాలనేసి. మొత్తం ఈ 2 ఇంచెస్ వరకు పెట్టేసుకుంటున్నాను మార్క్. ఇప్పుడు ఇది లంగా కుట్టినప్పుడు మనం ఇది ఎలాగో వదిలేస్తాం కాబట్టి దీన్ని వదిలేయండి. ఇక్కడ మార్క్ పెట్టాం కదా, ఈ మార్క్ నుంచి ఈ మార్క్ ఫోల్డ్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టుకోండి. ఇక్కడ వరకు వచ్చింది కదండి. ఇప్పుడు ఈ మార్క్ పట్టుకోవాలి, ఈ మార్క్ లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ ఉన్న మార్క్ పట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ దీన్ని పట్టుకోవాలి.
ఇక్కడ ఉన్న మార్క్ వరకే వస్తుంది. చూడండి లంగా ఇలా పెట్టుకోవచ్చు, అన్ని ఈవెన్ గా కరెక్ట్ గా వస్తాయి. ఇంత అవసరం లేదనుకున్నప్పుడు ఇందులో మనము 2-2 ఇంచెస్ కి గ్యాప్ తీసుకున్నాం కదా, అలా కాకుండా 1.5 ఇంచ్ కి గ్యాప్ తీసుకున్నా కొంచెం సైజ్ తగ్గుతుంది అన్నమాట. ఈజీ మెథడ్ లో కూడా మీకు ఇంకొక రకంగా చూపిస్తాను నేను. ఇప్పుడు ఫోర్క్ తీసుకున్నానండి, ఫోర్క్ తీసుకుని ఇదిగోండి ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పి పెట్టుకుంటున్నాను. ఇలా చేస్తే కూడా ఈజీగా ఉంటుంది, మనకు అన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయండి ఫ్రిల్స్ అనేవి. ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టుకోవడమే మీకు చూపిస్తున్నాను, అంటే ఎంత ఫ్రిల్ పెట్టుకోవాలనేది మళ్ళీ తర్వాత క్లాస్లో చెప్తానండి, ముందు ముందు క్లాసెస్లో చెప్తాను. అన్నీ కూడా మనం ఇలా పెట్టి పెట్టుకోవచ్చు, కొంచెం సిల్క్ లేని క్లాత్లు అయితే ఇలా ఉండిపోతాయి అన్నమాట మనం పెట్టుకుంటే, అలా పెట్టుకోవచ్చు అన్నీ ఒకేసారి. చూడండి లంగాలకి ఇలా ఈ రకంగా కూడా పెట్టుకోవచ్చు మనము, ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలనుకున్నప్పుడు ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. లంగాకి ఈ రెండు రకాలుగా మనం పెట్టుకోవచ్చండి, ఓకేనా. తర్వాత మనము పైజామాకి ఎలా కుచ్చులు పెట్టుకుంటామో చూపిస్తాను. చూడండి మనము పైజామాకి ఎలాగో కుచ్చులు పెట్టుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఏది ఉంటుంది కదండి దాన్ని యూజ్ చేయండి, లేదంటే ఇలా గుండెపుసూది ఉంటుంది కదా అదైనా ఓకే, లేదంటే చిన్న స్క్రూ డ్రైవర్ అయినా ఓకే అండి. ఇలా తీసుకొని కొంచెం కొంచెం క్లాత్ని ఇలా మడుస్తూ ఉండాలి. ఇదిగోండి ఇలా ఇలా మొత్తం ఒకేసారి కూడా పెట్టుకొని పెట్టుకోవచ్చు. చూడండి మనం పైజామాకి ఇలా పెట్టుకోవచ్చు కుచ్చులు. తర్వాత స్కర్ట్కి ఎలా పెట్టుకుంటామో చూపిస్తాను. ఇది తీసుకోండి, పోక్ తీసుకొని ఇందులో పెట్టేసి ఇలా పెట్టండి. ఇప్పుడు మీరు బాగా గమనించాలి, ఇంకొకటి ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. బాక్స్ ప్లేట్స్ అంటారన్నమాట వీటిని. ఒకటి ఇటువైపు నుంచి చూడండి, ఒకటి ఇటువైపు నుంచి ఇలా పెట్టాను, ఇంకొకటి వచ్చి ఇటువైపు నుంచి ఇలా పెట్టాను అన్నమాట. ఇవి స్కర్ట్స్కి ఇలా ఉంటాయండి, స్కూల్ డ్రెస్ స్కర్ట్స్ ఉంటాయి కదా వాటికి ఇలా వస్తాయి ప్రింట్స్. చూడండి స్కర్ట్కి ఇలా వస్తాయన్నమాట, బాక్స్ బాక్స్గా వస్తాయన్నమాట, బాక్స్ ప్లేట్స్ అంటారన్నమాట వీటిని.
తర్వాత మనం ఇప్పుడు బుగ్గ చేతులు పెట్టుకుంటున్నాం కదా పఫ్ స్లీవ్స్, దానికి ఎలా పెట్టుకోవాలో అనేది చూపిస్తాను. ఇలా మొత్తం చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని మనకు ఎంతవరకు కట్ చేసుకుంటామో అంతవరకు పెట్టుకోవాలి ఇలా కుచ్చులు. చూడండి ఇలా కుచ్చులు పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు కింద వైపుకు ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఇటువైపుకి పెట్టాం కదా, ఇప్పుడు ఇటు కింద వైపు ఇలా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను, ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. ఇలా పైన ఎలా చిన్న చిన్నగా పెట్టుకున్నామో అలాగే సేమ్గా పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా. అన్నీ ఒకేసారి పెట్టుకోవడానికి వచ్చిందనుకోండి క్లాత్ పెట్టేసుకోవచ్చు మనము, అన్నీ రావులేండి కొద్ది కొద్దిగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెంగా ఇలా పెట్టేసుకోండి. పఫ్ స్లీవ్స్లో కూడా చాలా రకాలుగా కుచ్చులు పెడతారనమాట, మీకు మాత్రము సింపుల్గా ఈజీగా వచ్చేవి చూపిస్తున్నాను. చూడండి ఇలా పఫ్ లేస్తుంది అనమాట అప్పుడు, అందుకని ఇలా పెట్టు స్లీవ్స్కి కుచ్చులు పెట్టుకోవడానికి క్లాత్ కట్ చేసుకున్నాం కదా. చూడండి ఇలా ఫస్ట్ దీన్ని ఇలా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకున్నాము. పెద్ద కుట్టు వేసేసుకోవాలి. స్టార్టింగ్ కొంచెం వదిలేసుకోవాలి, కుట్టు తగ్గించుకోవాలి మర్చిపోతుంది. ఇలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి. కుట్టేటప్పుడు మాత్రం కొంచెము నెమ్మదిగా కుట్టాలండి, ఓపికతో కుట్టాలి, ఎందుకంటే ఇది హైలైట్ అవుతుంది కదా హ్యాండ్కి, నీట్గా కనిపించాలన్నమాట. అందుకని మనం కొంచెం స్లోగానే కుట్టుకోవాలి దీన్ని. చూడండి ఇలా పెట్టేసుకుంటున్నాను నేను తెలుసు, ఇప్పుడు కుట్టేస్తున్నాను. కొద్ది కొద్దిగా నీట్గా పెట్టుకోవాలి మనము. చూడండి అన్నీ ఈవెన్గా కరెక్ట్గా వచ్చాయన్నమాట. ఇప్పుడు మనము ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము హ్యాండ్కి జాయిన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా నుంచుంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత మనము చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అలాంటివి కుట్టినప్పుడు ఫ్రిల్స్ ఇలా ఫ్రిల్స్ కాకుండా ఇలా దగ్గరికి చాలా దగ్గరికి కుచ్చు వస్తుంది కదండి, అది ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఇప్పుడు బాల్ పిన్ తీసుకున్నాను, ఈ పాదం ఉంది కదండి, పాదాన్ని కొంచెం కిందికి ఇలా అన్న తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది అన్నమాట. ఈ గుండి సూదిని తీసుకెళ్ళి ఇందులో పెట్టేస్తున్నాను. పెట్టేసుకొని తర్వాత మనము కుట్టు పెద్ద కుట్టు పెట్టుకోవాలండి. దారాన్ని ఇలా పట్టుకొని పెద్ద కుట్టు పెట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకోవాలి. ఇంకా మనం ఇక్కడ
పట్టుకొని లాగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది కుచ్చే కాబట్టి మనం అలా పెట్టుకో వదిలేయాలి. అక్కడ చూడండి ఎలా కుచ్చొచ్చిందో. మనము చిన్నపిల్లల ఫ్రాక్స్కి ఇలా కుచ్చులు పెట్టుకొని కుడతాం కదా ఒక 5-6 లేయర్స్, అలా చాలా బాగుంటుందండి. ఇలా వస్తుంది అన్నమాట కుట్టు. మనం కుచ్చు చేతులతో పెట్టే పని లేకుండా మిషన్తో ఇలా వచ్చేసింది చూడండి. మీకు ఒకవేళ కనుక ఈ కుచ్చు ఇంకా దగ్గరికి కావాలనుకోండి, అప్పుడు మనము కుట్టిన దాన్ని కొంచెం ఓపెన్ చేసేసుకొని ఒక థ్రెడ్ని ఇలా పట్టేసుకోవాలండి. పట్టుకొని ఇలా ఇలా దగ్గరికి చేసుకోవచ్చు. చూడండి ఇది దగ్గరకు వస్తుంది అన్నమాట. ఇది మనకి ఎంత కావాలంటే అంత థిక్నెస్గా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా అంటే మనం కుట్టిందే చారిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా దగ్గరకు వస్తుంది చూడండి, ఇలా క్లాత్ని మొత్తం ఇలా మనం జరుపుతూ వచ్చేసామనుకోండి దగ్గరకు వచ్చేస్తుంది క్లాత్ అంతా, ప్రింట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇలా చేసేసుకున్న తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఇలా కావాలంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు, లేదా మనం ఇలాగే లైట్గా ఉంటుంది ఇలా కూడా ఉంచుకోవచ్చు. ఇలా అయితే కొంచెం థిక్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి మీ క్లాస్లో ఎన్ని రకాల కుచ్చులు చూపించాను, ఇది ఒకటి, ఇది రెండు అండి లంగాకి పెట్టుకోవడానికి అనేసి, ఇది రెండు, ఇది పైజామాకి పెట్టుకోవడానికి కుచ్చులు, ఇది ఇది బాక్స్ ప్లేట్స్, ఇది పఫ్ స్లీవ్స్ కోసం అనేసి స్లీవ్లు కుచ్చిళ్ళు ఇవి, తర్వాత స్లీవ్స్ పెట్టుకోవడానికి అని ఇది. ఈరోజు మనం ఎన్ని రకాల ఫ్రిల్స్ పెట్టడం నేర్చుకున్నామంటే 1, 2, 3, 4, 5, 6 అండి, 6 ఫ్రిల్స్ చూపించాను. మీరు ఇవి రోజు ప్రాక్టీస్ చేయాలండి. మీరు ప్రాక్టీస్ చేయాలని నేను 2 రోజులకి ఒకసారి వీడియో పెడుతున్నాను, లేదంటే 1 డే గ్యాప్ తీసుకొని పెడుతున్నానండి. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి. ఓకే అండి, ఈ వీడియోలు ఇంతేనండి. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ప్లీజ్ కొంచెం షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.